हाय एवरीवन ना पेर डॉक्टर अहमद बाशा मन एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागत ई वीडियो पैन क्लिक चेसुकु चाला चाला थैंक्स नेट 2022 नोटिफिकेशन सक्सेसफुल रिलीज़ चेसेसारू मन प्रीवियस वीडियो मन क्लियर मेंशन चेसाम 5 days बैक इदे मंथ अंटे एप्रिल नोटिफिकेशन वस्तुंदी अनि चेप्पामो चेप्पिन विधंगाने एप्रिल 30th नाइट 11 o'clock की नोटिफिकेशन रिलीज़ चेसारो अयिते दानि गुरिंचि कंप्लीट डीटेल्स मन डिस्कस चेद्दाम ई वीडियो लास्ट वरकु चूडंडी एज रिक्वायरमेंट जेआरएफ की एंत मैक्सिमम एज కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అయ్యాయా ఏమైనా చేంజెస్ జరిగాయా సో ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఎలిజిబుల్లా పీజీ ప్రోగ్రామ్ లో ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఎలిజిబుల్లా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదా ఈ విషయాలు కంప్లీట్ గా డిస్కస్ చేద్దామో దాంతో పాటు ఒక సస్పెన్స్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లో నెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ అని తీసుకోవాలి ఎన్టీఏకి ఆల్రెడీ చాలా బర్డన్స్ ఉన్నాయి మనకు ఈ ఎగ్జామే కాకుండా వేరే ఎగ్జామినేషన్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జామినేషన్ ఏజెన్సీస్ ఎన్టీఏ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆర్గనైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు మన దగ్గర జస్ట్ 45 days టైం మాత్రమే ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయల్స్ ప్రొవైడ్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ ముఖ్యమైన కంటెంట్ ని స్టార్ట్ చేయకముందు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ నెట్ 2022 ఎగ్జామినేషన్ ని బేస్ చేసుకొని మే 9th నెట్ ప్రీమియర్ లీగ్ 2022 ని స్టార్ట్ చేయబోతున్నాము T20 ఫార్మాట్ లో ఈ పర్టిక్యులర్ కోర్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మార్నింగ్ 1.5 hour ఈవినింగ్ 1.5 hour తీసుకొని వి విల్ కంప్లీట్ ద సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ 45 days ఇట్స్ ఏ ఛాలెంజ్ సో ఈ రకంగా మనం మే 9th నుంచి స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ నెట్ ప్రీమియర్ లీగ్ కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అయితే దీంతో పాటు మై డియర్ ఫ్రెండ్స్ మీకు రెగ్యులర్ గా నెట్ 2022 అప్డేట్స్ కావాలా మీరు మీ సబ్జెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలా మన దగ్గర 180 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి నెట్ 2022 మీకు రెగ్యులర్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్స్ ఫ్రీ క్విజ్ ఇదంతా ఆర్గనైజ్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్ మన తెలుగు లాంగ్వేజ్లోనే మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఇంగ్లీష్లో హిందీలో ఉన్నాయి కానీ తెలుగులో లేదు కాబట్టి ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం మాక్సిమం మెంబర్స్ ని ఆంధ్ర తెలంగాణ నుంచి మాక్సిమం మెంబర్స్ ని నెట్ క్వాలిఫై లాగా స్ట్రాటజీస్ ని మనం ప్లే చేద్దాం రెగ్యులర్ గా మాతో టచ్ లో ఉండండి జస్ట్ మీరు ఈ నంబర్ కి ఒక వాట్సాప్ మెసేజ్ నెట్ 2022 వేరే వాళ్ళకి పంపియము ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి మాత్రమే అప్డేట్స్ పంపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ మీ సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ వాట్సాప్ గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాం వాట్ వేర్ వెయిటింగ్ ఫర్ మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్ ఒక్కసారి మనం వెబ్సైట్ ని అబ్జర్వ్ చేద్దాం ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎన్టీఏ నెట్ కి సంబంధించిన వెబ్సైట్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు డిసెంబర్ 2020 జూన్ 2021 సైకిల్స్ అని కాదు మై డియర్ ఫ్రెండ్స్ కొంచెం కిందికి మీరు స్క్రాల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయిపోయాయి చూడండి డిసెంబర్ 2021 జూన్ 2022 మర్జ్డ్ సైకిల్స్ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఓపెన్ అయిపోయాయి ఇక్కడ మెయిన్ కంటెంట్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ పబ్లిక్ నోటీస్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అది కూడా చెప్దాం మై డియర్ ఫ్రెండ్స్ కానీ మైనర్ చేంజెసే మేజర్ చేంజెస్ ఏమీ లేదు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి మన ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా ఏం మెన్షన్ చేసాము అంటే చూడండి క్లియర్గా ఏం మెన్షన్ చేసాము అంటే నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మనకు నెట్ ఎగ్జామ్ చూడండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏ రకంగా మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశామో మనకు ఈ మంత్లోనే అంటే ఇప్పుడు ఉండేది మనం మే అయితే నేను లాస్ట్ మంతే దీనికి సంబంధించి వీడియో వేశాను అందులో ఏం చెప్పాను అంటే ఏప్రిల్ ఎండింగ్ ఈ మంత్లోనే రిలీజ్ చేశామని చెప్పుకోవడం కోసం ఎందుకంటే మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ అథెంటికేటెడ్గా ఉంటుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ బిలీవ్ చేస్తారు అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడితే పబ్లిక్ నోటీస్ 30th ఏప్రిల్ 9th 11 o'clock కి
అయినా 11 o'clock మేము వీడియో వేసేసాం, వెంటనే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఒక్కసారి దీన్ని క్లిక్ చేయండి మీ డియర్ ఫ్రెండ్స్, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో కొన్ని డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయిపోయాయి. సో మే 20th వచ్చేసి లాస్ట్ డేట్, మే 20th వచ్చేసి లాస్ట్ డేట్. అయితే కరెక్షన్స్కి సంబంధించి 21st మే నుండి 23rd మే. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డేట్స్ ఇంకా ఎగ్జామినేషన్ అనౌన్స్ చేయలేదు, కానీ ఒక చిన్న క్లూ ఇచ్చాడు. అదేంటంటే ఎగ్జామినేషన్ జూన్లోనే ఉంటుంది, మ్యాక్సిమం జూన్ ఎండింగ్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి సంబంధించి క్లూ ఏంటి కూడా చెప్తాను. దాంతోపాటు మీ డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామినేషన్ కాదు. ఆంధ్రప్రదేశ్ సెట్ కానివ్వండి, దీనికన్నా ముందు ఆర్గనైజ్ చేసిన తెలంగాణ సెట్ కానివ్వండి, కంప్లీట్లీ ఆఫ్లైన్ మోడ్, పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కానీ ఇది కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్. అయితే మార్నింగ్ షిఫ్ట్ కూడా ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ కూడా ఉంటుంది. 3 hours ఎగ్జామినేషన్, paper 1 50 questions, paper 2 100 questions, paper 1 50 questions 100 marks, paper 2 100 questions 200 marks, 3 hours ఎగ్జామినేషన్, ఓవరాల్గా 300 marks మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి ఫీ స్ట్రక్చర్ని మీరు చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. జనరల్ అన్రిజర్వ్డ్ అయితే 1100, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే 550, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ థర్డ్ జెండర్ అయితే 275 rupees మై డియర్ ఫ్రెండ్స్. సో దీంతోపాటు రిమైనింగ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. దీంతోపాటు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడం జరిగింది. అందులో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు, నో చేంజ్. కానీ ఏంటంటే దాంతోపాటు మనకు ఫీ స్ట్రక్చర్, ఏ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలని చూపించడం జరిగింది. మీరు మెయిన్గా లాగిన్ కావాల్సింది. చాలామంది ఏం చెప్తున్నారంటే సార్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎక్కడ, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎక్కడ అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ. సో మీరు ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఈ PDF. దిస్ ఈజ్ ద మెయిన్ డాక్యుమెంట్ ఆఫ్ ద నెట్ 2022 మర్జ్డ్ సైకిల్ డిసెంబర్ 2021 అండ్ జూన్ 2022. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద మెయిన్ డాక్యుమెంట్. ఈ మెయిన్ డాక్యుమెంట్లో మనము మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంట్రడక్టరీ స్లైడ్స్ అన్ని చూడండి. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మీరు ఆన్లైన్ మోడ్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ 3 hours ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, ఇదంతా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి క్లారిటీ రాలేదు. నాకు తెలిసినంత వరకు జూన్ ఎండింగ్లో పెడతాడండి. మరీ అంత అన్యాయంగా బిహేవ్ చేయడు, ఎందుకంటే నెట్ ఎగ్జామినేషన్ సిలబస్ అంటే ఇదేమన్నా చిన్న ఎగ్జామినేషన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మహాసముద్రం. ఇందులో ఎంత మనము డైవ్ చేస్తే మనకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ముఖ్యమైన కంటెంట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, మీ ఫొటోస్ని స్కాన్ చేయాలి, అవంతా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదంతా మీరు చూసుకోవచ్చు. మనం ముఖ్యమైన కంటెంట్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. చూడండి, కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, చూడండి 100 marks పేపర్ 1, 200 marks. అంటే ఒక్కొక్క క్వశ్చన్ మనకు 2 marks అన్నమాట. నో నెగిటివ్ మార్కింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ యూజీసీ ఎన్టీఏ నెట్. సబ్జెక్ట్స్కి సంబంధించి కొత్త సబ్జెక్ట్ కూడా యాడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. హిందూ స్టడీస్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ చేశారు. టోటల్గా మనకు 82 subjects ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. దాంతోపాటు మనకు మీడియం ఆఫ్ పేపర్, ఇక్కడ దీని మీద మనం దీనికన్నా ముందే ఒక పాయింట్లో మనము ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాము. ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజెస్, వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అని. అయితే దాని మీద నేను ఆర్టీఏ ఫైల్ చేస్తే రిజెక్ట్ చేసేశారు, మై డియర్ ఫ్రెండ్స్. అది కూడా ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. అయితే నేను ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యాను, ఆయన కూడా ఏం చెప్పారు అంటే ఆర్టీఏ ఫైల్ చేయండి అని చెప్పారు. ఆర్టీఏ ఫైల్ చేస్తే రిజెక్ట్ చేసేసారు, మళ్ళీ ఆర్టీఏ ఫైల్ చేస్తాను. నాకు ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతమంది తెలుగు ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు ఓవరాల్ సబ్జెక్ట్స్లో అని చెప్పి నాకు క్లారిటీ రావాలి. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ మరియు హిందీ ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పెడితే కేవలం ఇంగ్లీష్ పెట్టండి,
పెడితే కేవలం ఇంగ్లీష్ పెట్టండి, లేకపోతే అన్ని వర్ణాకులర్ లాంగ్వేజెస్ పెట్టండి. ఇది కూడా త్వరలోనే మనం పిఏఎల్ ఫైల్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్తో. సో దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. చూడండి ఇక్కడ మార్క్స్ ఇచ్చే ప్రాసెస్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్. ఎవరైతే మీరు ఫైనల్ ఇయర్ మీరు పర్సీవింగ్ ఉన్నారో రాసుకోవచ్చు, కానీ మీరు ఒకవేళ ఈ సర్టిఫికేట్ క్వాలిఫై అయిపోతే 2 సంవత్సరాల లోపల మీ పీజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవాలి. మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డోంట్ వరీ అబౌట్ దట్, వెరీ వెరీ సింపుల్ డాక్యుమెంట్స్. మీరు పర్సూవింగ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అదంతా తర్వాత ఫేస్లో చేస్తారన్నమాట, ఇప్పుడు ఏం అవసరం లేదు. దాంతోపాటు చూడండి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. చూడండి వెరీ గుడ్, ఇది మన మెయిన్ పాయింట్. చూడండి ఇది మన మెయిన్ పాయింట్, జేఆర్ఎఫ్ ఏజ్ లిమిట్. ఎంతమంది అయితే ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరికీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ ఎవరైతే పిహెచ్డీ జాయిన్ కావాలనుకుంటున్నారో ఫ్యూచర్లో మీకు జేఆర్ఎఫ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ జేఆర్ఎఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే, అది కూడా మేల్స్ అయితే 31 ఇయర్స్. అది కూడా ఎప్పుడు, 1 జూన్ 2022. అంటే ఏంటి, ఇది వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు చూడండి మనకు, నాట్ మోర్ దాన్ 31 ఇయర్స్ యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ద ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్. అంటే ఎగ్జామినేషన్ కండక్టెడ్ అంటే ఎగ్జామినేషన్ ఈజ్ కంక్లూడెడ్, ఓకే, ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ ఆర్ కంక్లూడెడ్ అంటే ఎగ్జామినేషన్ అనేది మనకు జూన్లో ఉంటుందని చెప్పేసి ఒక హింట్ ఇచ్చేశాడు. అయితే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారు అంటే ఒక కొత్త రకమైన సిస్టమ్ తీసుకొని రావాలి. ఎవరైతే 3 ఆప్షన్స్ ఉండాలి, ఒకటి నెట్ ఓన్లీ, ఇంకొకటి జేఆర్ఎఫ్ ఓన్లీ, ఇంకొకటి నెట్ అండ్ జేఆర్ఎఫ్ అని చెప్పేసి ఈ రకంగా మనకు ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసమే అప్లై చేస్తున్నారా లేదా జేఆర్ఎఫ్కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆల్రెడీ నెట్ క్వాలిఫై అయిపోయారో వాళ్ళందరూ మళ్ళీ జేఆర్ఎఫ్కి ట్రై చేస్తారు. వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అయిపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, కానీ ఆస్పిరెంట్స్కి నష్టపోతారు, ఎందుకంటే ఒక సీట్ పోతుంది. ఇలా దాదాపు 5 నుండి 10 వేల మంది మళ్ళీ ట్రై చేస్తున్నారు జేఆర్ఎఫ్ జేఆర్ఎఫ్ కోసం. వాళ్ళు ఈజీగా మళ్ళీ క్వాలిఫై అయిపోతున్నారు కాబట్టి ఇది ప్రాబ్లమాటిక్ పార్ట్ క్రియేట్ చేస్తుంది. దీనిపైన కూడా ఖచ్చితంగా మెయిల్ పెట్టాలి. దాంతోపాటు 5 ఇయర్స్ రిలాక్సేషన్, అంటే 31 + 5 = 36 ఇయర్స్ రిలాక్సేషన్ అన్నమాట. ఎవరికి అంటే అన్రిజర్వ్డ్ క్యాటగిరీస్ కాకుండా రిజర్వ్డ్ క్యాటగిరీస్ వాళ్ళకి, ప్లస్ అన్రిజర్వ్డ్ క్యాటగిరీస్లో కూడా సెలెక్టెడ్ పీపుల్ లైక్ ఫీమేల్స్కి. ఈ డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఏ రిలాక్సేషన్ ఆఫ్ అప్ టు 5 ఇయర్స్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ యాజ్ పర్ ద సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ థర్డ్ జెండర్ క్యాటగిరీస్ అండ్ టు ఉమెన్ అప్లికెంట్స్. ఉమెన్ అప్లికెంట్స్ అని చెప్పాడు కానీ రిజర్వ్ అన్రిజర్వ్డా చెప్పలేదు. అంటే ఉమెన్ అప్లికెంట్స్కి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఇంకా ఇది కాకుండా నెక్స్ట్ ఏదైతే ఉందో, మనకు నాన్ క్రీమీ లేయర్ అంటే ఎవరు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మనం కన్వే చేసేసాము. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ రకంగా ఫిలప్ చేయాలి, ఈ డీటెయిల్స్, మీ సబ్జెక్ట్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడండి. మీ సిలబస్ కానివ్వండి, యూజీసీ నెట్ ఆన్లైన్ .in లో సిలబస్ మొత్తం అవైలబుల్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. డోంట్ వర్రీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంటుంది. ఇంకా దీని తర్వాత మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో దీనిపైన క్లిక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఓకే ప్రెస్ చేస్తే యూ విల్ బి రీడైరెక్ట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. సో దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో మీరు ముందు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు దయచేసి మీ మొబైల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ మీ మెయిల్ ఐడి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. లాస్ట్ మూమెంట్లో మొబైల్ నెంబర్ పోయిందా ఏం చేయలేం, లాస్ట్ మూమెంట్లో మెయిల్ ఐడి మిస్ అయిపోయిందా ఏం చేయలేము, పాస్వర్డ్ మిస్ అయిపోయిందా ఏం చేయలేము, దయచేసి. సో ఈ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని జాగ్రత్తగా మీరు క్రియేట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, మీకు రెస్పాన్స్ ఇవ్వరు.
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా వీడియోస్ నేను వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్, స్ట్రాటజీస్ ఏ రకంగా ఉంటాయి అదంతా వేస్తాము. ఇక్కడ మనకు మెయిన్గా 45 డేస్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. 45 డేస్ని నో సండే, నో మండే, నో హాలిడే, ప్రతిరోజు మనం క్లాస్ తీసుకోవాలి. 45 డేస్ స్ట్రాటజీని మనం ఫాలో అయితేనే దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలము. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్, మనము మే 9th బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. నెట్ ప్రీమియర్ లీగ్ 2022 మై డియర్ ఫ్రెండ్స్, మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామినేషన్స్ మెటీరియల్ మొత్తం ప్రొవైడ్ చేస్తాము. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అని. సో మనం ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే మనం పేపర్ 1 స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 2కి సంబంధించి కూడా నేను అన్అకాడమీలో ఆల్రెడీ కామర్స్ మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాను. సో దానిపైన కూడా ఒక వీడియో వేస్తాను, కంప్లీట్ స్ట్రాటజీని మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే రానున్న రోజుల్లో పిహెచ్డి చేరాలన్నా లేదా మీరు ఎంప్లాయ్మెంట్లో కూడా నెట్ సర్టిఫికేట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. మరిన్ని స్ట్రాటజీస్, మరిన్ని అప్డేట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. దర్ ఇస్ నో డౌట్ అబౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెట్ 2022కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.